దయచేసి ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం పరాకాష్ఠకు చేరింది. ఇవాళ ఏ ఆగండి అన్న, ఇవాళ క్యూ న్యూస్ ఆఫీస్ మీద దాడి చేసి నా కంప్యూటర్లలోంచి హార్డ్ డిస్క్లను ఇతర పరికరాలను తీసుకొని పోయిండు. వీటిని సీజ్ చేసిండు. కంప్యూటర్లకి హార్డ్ డిస్కులు తీసుకుపోగలిగినావు కానీ ప్రజల గుండెల్లోంచి మల్లన్నం తీసుకోలేకపోయినావు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి అలాగే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే 400-500 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇవాళ ప్రేక్షకుల మీదికి నాకు మద్దతుగా వచ్చినటువంటి నా అన్నలు సోదరులందరి మీద లాఠీ చార్జ్ చేయించినవుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇంతే మంది పోలీసు వాళ్ళతోని ప్రగతి భవన్ లోపలికి వెళ్లి కాళ్ళకు తాళ్లు కట్టి గుంజుకరాకపోతే నా పేరు తీన్మార్ మల్లన కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏం సాధిస్తావు? ఇవాళ ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ఒక క్యూ న్యూస్ ఉంటే దాని గొంతు నొక్కాలని చూస్తా ఉన్నావు. నీకు లొంగుతాడనుకుంటున్నావు. ఆ కేసీఆర్ తీన్మార్ మల్లన్న ఇవాడికి లొంగెట్టోడు కాదు, నీ బాపుకి అసలే లొంగడు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల మీద మీరు లాఠీ చార్జ్ చేసి మీరు నిర్బంధించే ప్రయత్నం చేసిరో మేము 100% సహకరించినాం. పోలీసులు సర్చింగ్ చేసుకుంటా అంటే సహకరించినాం, వాళ్ళు నోటీసులు ఇస్తా అంటే సహకరించినాం. ఇలా దుర్మార్గంగా వ్యవహరించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. తప్పకుండా మాకు గౌరవ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానాల్లో మేము ఖచ్చితంగా మేము మాదైన శైలిలో న్యాయాన్ని పొందగలుగుతామన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. ఇంత దుర్మార్గంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీకు చేతగాక, పరిపాలన చేతగాక నువ్వు చక్కగా పరిపాలన చేస్తే తీన్మార్ మల్లన్న ప్రశ్నించాల్సిన పని లేదు. నువ్వు చక్కగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో విపక్షాలు గొంతెత్తాల్సిన పనే లేకుండే. నీవు చక్కగా చేయకనే నీవు పరిపాలన చేతగాక ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఇలా మీరు ఇలా ఒక నిమిషం సోదరులారా, సర్చ్ చేయాల్సింది క్యూ న్యూస్ ఆఫీస్ లో కాదు, ఫామ్ హౌస్ లో సర్చ్ చేయాలి. మై హోమ్ రామేశ్వరరావు ఇళ్లలో సర్చ్ చేయాలి. ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి దొంగల ముఠా ఏదైతే ఉందో ఆ దొంగల ముఠా ఇళ్లలో సర్చ్ చేయాలి, వాళ్ళ ఫామ్ హౌస్ లో సర్చ్ చేయాలి. ఇలా రేపొద్దు నుంచి క్యూ న్యూస్ నడవద్దు, క్యూ న్యూస్ అనేటువంటి ఛానల్ ఉండొద్దు అనేటువంటి ఓ కుట్ర చేస్తా ఉన్నావు. ఇవాళ క్యూ న్యూస్ అనే ఛానల్ ఏది చింతచెట్టు కిందకైనా కూడా లైవ్ ఇవ్వగలుగుతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎన్ని ఎత్తకపోయినా, ఎన్ని సీజులు చేసినా, ఎంత దోపిడీకి పాల్పడ్డా, పాతాల పోసెట్టి బరాబర్ నేను ఇట్లే ఉంటా, ఈ పేద ప్రజల పక్షాన్నే ఉంటా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, సోదరులు చాలా మంది వచ్చినారు, పరమేశ్వర్ రెడ్డి గాని, మిగతా బీజేపీ మిత్రులు గారి, మన శేఖర్ అన్న గారి, చాలా మంది మిత్రులు వచ్చినారు, ఎన్డీఎస్ ప్రభాకర్ గాని, మిగతా మిత్రులు చాలా మంది వచ్చినారు, వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తీన్మార్ మల్లన్న కేవలం ప్రజల మనిషి కాబట్టే ఇలా ఇన్ని పార్టీల నాయకులు ఇలా వచ్చి నిలబడ్డారు, ఇన్ని పార్టీల నాయకులు ఇలా మా దగ్గర మాకు మద్దతుగా రాగలిగినారు. పాతాల పోసెట్టి ఇప్పటికైనా ఈ బక్వాస్ పని పనిచేయి, ఈ దుర్మార్గమైన పని పనిచేయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇక నాకు తెలుసు ఎప్పుడో ఓనాడు అరెస్ట్ కూడా ఉంటది, నాకు తెలుసు అది. నేను ఎల్లినాడే డిసైడ్ అయ్యి వెళ్ళినా, నేను ఇప్పుడేం కొత్తగా లేదు, నేను బయటకు వచ్చిన రోజే డిసైడ్ అయ్యి వచ్చిన. సో దయచేసి సోదరులారా, ఎవరు అధైర్యపడకండి, ఖచ్చితంగా న్యాయం మన పక్కన ఉంటదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.